ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లేదు, నేను అవన్నీ అనట్లేదు. పొత్తులా కలుస్తున్నారంటే చాలా మందిని కలుపుకోవచ్చు అని సూచన చేసిన కామారెడ్డి విషయానికి వస్తే, కొడంగల్లో 2009 తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చంద్రశేఖరరావు గారు మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి ఎన్నికల బరిలో దిగిండు. అక్కడ ప్రజలు ఓటేసి గెలిపించిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మేలు జరగవలసి ఉండే చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో పాలమూరు జిల్లాను పసిడి పంటలతోనే అభివృద్ధి చేసిన అంటుండు. నువ్వు చెప్పింది నిజమైతే కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో మన ఇద్దరం ఎన్నికల బరిలో తలపడదాము. మీరు కొడంగల్కు రాండి అని పిలిచిన, ఎందుకంటే మహబూబ్ నగర్ పార్లమెంట్లో కొడంగల్ అసెంబ్లీ కూడా ఒక భాగము. కేసీఆర్కు సూటిగా నువ్వు నిజంగానే తెలంగాణను, తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేసి ఉంటే కొడంగల్ నుంచి ఎన్నికల క్షేత్రంలో మన ఇద్దరం కొట్లాడదాం, నువ్వు రమ్మని నేను సవాల్ విసిరినా. ఒకవేళ ఆయన రాలేదనుకో, పార్టీ నన్ను ఆదేశించింది అనుకో, కేసీఆర్ వస్తలేడు కాబట్టి నువ్వే కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డికి వెళ్ళమని నాకు ఆదేశాలు ఇచ్చినా, మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి ఆదేశాలు ఇచ్చినా, పార్టీ ఆదేశాలను శిరస వహించడము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా బాధ్యత. బట్టి గారైనా రేవంత్ రెడ్డి గారైనా పార్టీ ఆదేశిస్తే అది కామారెడ్డి అయినా సిరిసిల్ల అయినా తండ్రి కొడుకులను చిత్తు చిత్తుగా ఓడించడానికి మేమిద్దరం సిద్ధంగా ఉన్నాం. అది నువ్వు కొడంగల్కి అత్తవా, కొడవలు పట్టుకుని అత్తవా, కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే, నువ్వు చూడన్నా, నేను చూడన్నా. కేసీఆర్ దమ్మేందుకు ఎదురుకున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది. ఈ దమ్ము గిట గట్టిగా బయలుదేరితే దుమ్ము దుమ్ములు ఇవ్వది, ఇవ్వాలి. నవంబర్ దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా, నవంబర్ 30 నాడు దుమ్ము రేగాలి. మళ్ళా బ్రహ్మాండమైన మేయాడుతో బాలరాజు గెలిచి రావాలి మీ అందరికి మనం చేస్తా ఉంటాయి. మనిషి అన్నప్పుడు మంచో చెడనో కొద్దిగా అంత ఉంటుంది. తిట్టేటోడు ఉంటాడు, ఎక్కిరించేటోడు ఉంటాడు. నువ్వు ఏం చేసినా కూడా ఇప్పుడు సాయ పోసినామనుకో, కోపలో పోసి తక్కువ సాసరేది? నేను వెంటనే కనబడుతున్నా, కాంతాన్ని తక్కువనా? నేను కోపు సాధన ఇచ్చినామనుకో, నేను మోటు బాధ మనిషిలో కనబడుతున్నా? కప్పులిస్తే సరిపోదా? చిట్ట తెలుసుకున్నాడు, ఇట్లా తిరుగుతున్నాడు అట్లా తిరుగుతాడు వాడు, ఎప్పటికుండే ఉంటాడు.